అందరికీ నమస్కారం. పాత్రికేయులకి, మిత్రులకి, తోటి కళాకారులకి, యూనిట్లో పనిచేసిన ప్రతి వారికి అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పడం అనేటువంటిది నేను ముద్దుగా పిలుచుకుని ఉంటాను. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి అని ఇద్దరిని చెప్పేశారు మన వెంకటేశ్వర గారు అంతా. తర్వాత విస్తృతంగా చక్కగా మళ్ళా మనకి పాత సినిమాల గురించి మాట్లాడుతూ పాత సినిమా కవిలాగా చక్కగా ఇవాళ అచ్చ తెలుగులో చక్కగా మాట్లాడి పరుచూరు గోపాలకృష్ణ గారు మన అందరినీ అలరించారు. వారు చెప్పినటువంటి ప్రతి అక్షరం నిజం ఈ సినిమాలో. కాకపోతే నాకు ఒక్కటేనండి బాధపడ్డా, నన్ను బెదరగొట్టారు వీళ్ళిద్దరూ. ఎవరే అవతలా ప్రకాష్ రాజ్ అయ్యా, ఆ ప్రకాష్ రాజుకు ఆపోజిట్ వరణేమి ఏంట్రా బాబోయ్, అసలు ఏంటి ప్రకాష్ రాజుకు ఆపోజిట్ అంటే ఏంటి, నాకేం నా జీవితానికి అన్నా పరీక్ష, అసలు ఏం నాకు అర్థం కాలే. ప్రకాష్ రాజు వెళ్ళి ఆపోజిట్ అంటే ఏంటండి, మరి ఎట్లా అసలు ఆపోజిట్ అంటే ఏం చేయమంటారు నన్ను? పైగానేమో కదలటానికి లేదు, నుంచోడానికి లేదు, కాళ్ళు చేతులేమో పక్షవాతం బారదొద్దారు. అసలు చూడండి ఎంత అన్యాయం కదా ఇది, ఊరికే అంతంగానే అన్యాయం కదా. డైరెక్టర్ గారికి కూడా అన్యాయమే, ఇంకా నోరు కూడా కనపడకుండా కొన్ని సీన్లు ఆయన మర్చిపోయాడు, జేవుర్మాల పెట్టారు, అది ఉంటే ఇంకా నోరు కూడా కనపడేది కాదు. ఏది ఏమైనా నిజంగా థాట్ అంతా కూడా జోక్గా చెప్పాను అనుకోండి, ఆ థాట్ అంతా కూడా నిజంగా క్రిస్టవన్సీ గారిదే. కొట్టగారు మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే ముందు క్యూ ఇవ్వడం, సరే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సరే అట్లా అల్లుకుపోవడం జరిగింది. చేస్తున్నంతసేపు నిజంగా చెప్పాలంటే జడ్జ్ చేసుకునేవాడిని. నా అదృష్టం ఏంటంటే నేను చేసినటువంటి 4-5 సీన్లు ఉంటాయేమో, ఆ సీన్స్ ప్రద్దాంటోనూ పొచ్చు వెంకటేశ్వర గారు సెట్లో ఉండటం జరిగింది. ఒకరోజు కాసేపు గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారనుకోండి, ప్రతి షాట్కి చెక్ చేసుకునేవాడిని. పెద్ద అబ్బాయి ఎలా ఉంది ఎలా ఉందంటే చాలా బాగుంది కోట, బాగా చేస్తున్నాం బాగా చేస్తున్నాం. నిజంగా ఆ ధైర్యాన్ని ఇచ్చి చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే కో నటీనటులు అందరికీ కూడాను నిజంగా ధన్యవాదాలు కాదండి, వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ చక్కటి సంగీతం, చక్కటి కథ, చక్కటి దర్శకత్వం, ఎందుకంటే కృష్ణవంశీ గారిని ఏం పొగుడతాం, చక్కటి తెలుగు సినిమాని చూపించారు, మంచి తెలుగు సినిమా అందాం అనుకున్నాను, వాయిట్లో ముగ్గేసేది ఎవరు అనుకున్నానో ఆయన వేసాడు అన్నాడు ఈయన. ఇంకేం మాట్లాడతాం అంతది కానీ. సో అంత చక్కటి తెలుగు సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తూ ఇందాక గోపాలకృష్ణ గారు అన్నట్టు ఇంత చక్కటి సినిమాని, తెలుగు సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనసావాచ కర్మణ నమస్కరించుకుంటున్నాను. తర్వాత ఈ శుభ సమయంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా జరిగేటువంటి దానికి విరుద్ధంగా కొత్త వరవణ్ణి గణేష్ గారు ప్రారంభిస్తున్నారని విన్నాను. అది జరిగితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ సక్సెస్ సందర్భంగా యూనిట్లందరికీ బోనస్ ఇస్తున్నారంట, అది ఒకటి కొత్త వరవణి ఏమన్నా ఇచ్చి పుణ్యం కట్టుకోండి గణేష్ గారు. ఎందుకంత ఏంటి 50%? అసలు బోనస్కే దిక్కులేదు, ఇక నువ్వు 50% అంటే లేలే అంటాడు ఇక్కడి నుంచి. ఊరికే అన్నానండి తమాషకి, ఎందుకంటే అతని మీద ఉండేటువంటి సరదాకి చనువుకి అన్నాను. ఎందుకంటే ఆయన ఆడియోలో నవ్విస్తుంటాడు కదా, నేను సక్సెస్ మీట్లో నవ్విద్దామని ట్రై చేశా, కానీ అంత పండల సారీ ఒప్పుకుంటాను నీ ముందు నేను అంత కామెడీ బాగా మాడతాడు అయ్యో అయ్యో అందరూ చచ్చండి. సో ఇంత చక్కటి సినిమాకి హీరో గారు ఊళ్ళో లేరట, ఆయన కూడా ఉంటే బాగుండేది. సరే హీరోయిన్ దేవుందండి, ఎప్పుడైనా చేసేది ఏమన్నా చూపించడమేగా. సరే కాబట్టి ఆవిడ ఆ కాస్త కూడా కనపడటం ఎందుకని, చేసేది ఏంటంటే చూపించడం ఎక్కువ కదా, కాబట్టి అదేం పెద్ద లేదు. కానీ జయసూద్ గారు కూడా ఉంటే బాగుండేది, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆవిడ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసింది.
సింగం రంగంలోకి దిగితే రక్ష రంబోలా. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి.